టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఆంక్షలను విధించినా నిబంధనల పేరుతో నిర్బంధించినా వాటిని ఛేదించుకుని శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా కార్యాలయానికి చాకచక్యంగా చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దోచుకున్నావంటూ అనిల్ ని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబు నాయుడిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లడాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన శాస్తి తప్పదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనిల్ దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యమా నీ దారి ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఢిల్లీ నడివీధుల్లో తూట్లు పోవటం జరిగింది. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా చూసామా అర్ధరాత్రి ఒక రాపుతారా అంటున్నా అర్ధరాత్రి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడో ఎక్కడో 270 కోట్ల అన్యాయం జరిగిందని ఫేక్ డాక్యుమెంట్ 2021లో సృష్టించి ఈరోజు దాన్ని పెట్టి ఫేక్ సిబిసిఐడీలు పులివెందు రౌడీలు అందరు కలిపి ఆయన్ని అరెస్ట్ చేయబోయి ఏమో ఆ రౌడీలు మా కార్యకర్తలు అప్పటికప్పటికి లేకుంటే ఆయన ఇంకేమైనా చేసి ఉండేవాళ్ళేమో అనిపిస్తూ ఉంది మాకు చూస్తే. ఈరోజు కనీసం భారతదేశంలో మీరు చూసుంటారా నిన్నటి నుంచి విచారణ ఈరోజు ఉదయం దాకా అంత పెద్ద ఆయన పెట్టుకొని నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు 16 నెలలు జైల్లో ఉండవు కానీ 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని చూస్తున్నావు. అది నీ అబ్బ తరం కాదు, నీ అబ్బ నీ అమ్మ మొగుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 కేసులు పెట్టాడు చంద్రబాబు మీద. 24 కేసులు పెట్టి ఒక్క కేసు నిరూపించలేకపోయాడు, బొచ్చు ఒక్కడు పెరగలేకపోయాడు, గమ్ముగా పోయాడు. లాస్ట్కి వీడు వచ్చాడు యదవా సైకోగాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో కూర్చొని వాడెవడో సజ్జల రాగుల జొన్నల ఒకడున్నాడు వీడికి. వాడు తప్పుడు సలహాలు విని ఒక తప్పుడు ఎఫ్ఐఆర్లో ఏ పేరు లేకపోయినా అప్పటికప్పటికి అరెస్ట్ చేసి ఆయన పేరు రాసి అరెస్ట్ చేయడం దారుణం, అన్యాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంత అరెస్ట్ చేసే పనితే ఒరే జగన్మోహన్ రెడ్డి నీ చిన్నాయన చంపారా, చంపించావు నువ్వు నీ బంధువులు నీ భార్యకి మేనమే అవినాష్ రెడ్డి వాడిని అరెస్ట్ చేయమంటే మర్డర్ కేసులో వాడిని తప్పించేందుకు నీ భార్య తిట్టద్దని వాడికి భార్యను చూస్తే భయం, నీ భార్య తిట్టద్దని ఢిల్లీకి వెళ్ళి ఎక్కడైనా చూసారా మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా బెయిల్ రావటం అట్లా బెయిల్ తెచ్చుకొని వాడిని రక్షించుకున్నావు. అదే రకంగా మీ అబ్బాయి ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు అడుగుతున్నా. ఒకటే జగన్మోహన్ రెడ్డి కరెంటు ట్రాన్స్ఫార్మర్ టచ్ చేశావు, చంద్రబాబు అనే కరెంట్ అంటే చంద్రబాబు అంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆయన టచ్ చేశావు, పెద్ద ట్రాన్స్ఫార్మర్ టచ్ చేశావు. ట్రాన్స్ఫార్మర్ కానీ టచ్ చేస్తే మసి మాడైపోతారు గుర్తుపెట్టుకో, ఇంకా ఆ ట్రాన్స్ఫార్మర్తో నువ్వు మసి మాడైపోతావు. మొన్నటి దాకా ఏదో 10 సీట్లన్నా వస్తాయనుకున్నావు కానీ నీకు అవి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడిని బేషరతుగా విడుదల చేసి క్షమాపణ చెప్తే నీకు 5-10 సీట్లు వస్తాయి. రాని పరిస్థితుల్లో ప్రజలు పాత సినిమాలో రావు గోపాలరావుని లాస్ట్లో ఎట్లా తరుక్కుంటారో అటు నేను తరుక్కుంటానని అని చెప్పి తెలియజేస్తూ నువ్వు ఏదో చంద్రబాబుకి వచ్చే జనాన్ని చూసి, లోకేష్కి వచ్చే జనాన్ని చూసి, నందమూరి బాలకృష్ణకు వచ్చే జనాన్ని చూసి భయపడితే ఈరోజు చంద్రబాబు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం కార్యకర్త భయపడతారనుకున్నావు. నీకు ఒకటే చెప్తున్నాను రా రే ముఖ్యమంత్రి, మా వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరు సింహాలి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరం భయపడం, కేసులో భయపడం, మా చంద్రబాబు నాయుడిని తెచ్చుకుంటాం బయటికి, జైలు గోడలైనా మేము పగల కొడతామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఒకటి మాత్రం వస్తాం, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని ఆయన్ని వదలకపోతే ఈ రాష్ట్రం రక్తపాతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేగాని మమ్మల్ని అరెస్ట్ చేయటం, అదే రకంగా పోలీసులు దొరుకుకోవటం, అదే రకంగా అన్నదమ్ములు దొరుకుకోవటం, అదే రకంగా పోలీసు దొరుకుకోవటం ఇది అన్యాయమని ఖండిస్తున్నాను. ఎవరైతే తరుక్కున్నారో, ఎవరైతే పోలీసు అడ్డం వచ్చారో అందరు భరతం పట్టి చూస్తామని కూడా తెలియజేస్తున్నాను.
అన్ని గౌరవిస్తున్నారు. నిన్నటి రోజున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలోనే మా మహిళలందరూ కూడా చెప్పాం. నారా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే ఊరుకునేదే లేదని. ఈ రోజు టచ్ చేశారు మీరు. టచ్ చేసేదే కాక చాలా ఇబ్బందులు పెడుతున్నారు రెండు రోజుల నుంచి. ఆ నాయకుడు ఒక మంచి వ్యక్తి కాబట్టి ఈ రోజు వరకు కూడా శాంతివంతంగా మమ్మల్ని చేయమని చెప్తున్నారు. నిరాదేశాలు కానీ ఏ కార్యక్రమమైనా అదే నీలాంటి అంటే ఇప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి అయితే ఉంటే బస్సులు తగలబెట్టండి రా కొట్టేయండి రా రోడ్ల మీదకి రండి రా అని చెప్పేవాడు. కానీ మా నాయకుడు కాబట్టి ఎక్కడికక్కడ నిరాదీక్షలో లేకపోతే శాంతివంతంగా చేయమని చెప్పారు. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆనిమత్యం లాంటి వాడు, ఖచ్చితంగా ఎన్నో కేసులు పెట్టి ఇరికించాలని చూశారు. ఆనాడే దొరకలే ఆయన. ఆయన ఎప్పుడు కూడా మంచి పని చేశాడే కానీ ఇటువంటి దుర్మార్గుల్లాగా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఒక కడిగిన ఆనిమత్యంలాగా ఆ రోజు వచ్చారు, ఇప్పుడు వస్తారు. కానీ ఏదేమైనా ఒక రాక్షసుడి తను. ఎందుకంటే నేను అంటున్నావు అంటే 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కదా, ఒక రోజైనా నువ్వు ఉండాలా, లేదు ఒక గంట అయినా ఉండాలా, లేక ఒక అర నిమిషమైనా చంద్రబాబు నాయుడిని జైల్లో వేయాలా అనే ఒక కక్షపూర్వక రాజకీయమే తప్ప ఇక్కడ ఇంకొకటి కనపడడం లేదు. కక్ష గతంలో ప్రజావేదిక కొట్టిన రోజే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటాడా అని ప్రజలు ప్రశ్నించిన సమయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశాడంటే ఆ నాయకుడు ఒక మనస్తత్వం, ఆ నాయకుడు ఒక వ్యక్తిత్వం ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు గమనించాలి. తప్పకుండా బుద్ధి చెప్తారు. దీనికి తోడు తొత్తుల్లాగా ఉండే పోలీస్, ఆ పోలీస్ వ్యవస్థ ఎవరిని ఏంటి అని తెలుసుకోకుండా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే, ఇటు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఆయన గోడ దూకి కాలు బాగలేకపోయినా ప్రజల కోసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కోసం వచ్చారు. నేను కూడా అదే ఉద్దేశంతో బయటకు వస్తే దాదాపు మా ఇంటి దగ్గర నుంచి చిల్డ్రన్స్ పార్క్ దాకా నేను ఎప్పుడో ఇదే ఫస్ట్ టైం అలా తరుముకుంటూ ఒక సినిమాలో జరిగినట్టు ఒక ఆటో ఒక స్కూటరు ఒక కారు ఎక్కి దిగి తరుముకుంటూ వచ్చారు. మేమందరం గట్టి పడిపోయాం. జగన్ గుర్తుపెట్టుకో, గట్టి పడిపోయాం. ఆనాడు వివేకానంద రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ రోజు రాటు తేలాం. ఈరోజు నువ్వు పోలీస్ వాళ్ళ చేత నువ్వు ఇబ్బంది పెట్టిస్తున్నావు. ఈరోజు ఎంతోమంది మహాశక్తులు తయారయ్యారు, మీ మీద ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా మాకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చాం. ఖచ్చితంగా నన్ను సిఐ గారు ఒక మాట అన్నారు ఇప్పుడే, ఖచ్చితంగా అమ్మా నువ్వు బయటకు వచ్చావు, ఎప్పుడు నీ మీద పెద్ద కేసులు పెట్టలేదు, తప్పకుండా కేసు పెడతామంటే పెట్టుకోపోవయ్యా. మా నాయకుడిని పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనే ఇంత బాధ పెడుతున్నప్పుడు నీవెంత మమ్మల్ని ఏ కేసు పెట్టినా పర్వాలేదు. ఆల్రెడీ మా నాయకుల మీద మీరు కేసులు పెట్టారు, ఆల్రెడీ మా మహిళా నాయకుల్ని జైల్లో పెట్టారు. మాకు ఎటువంటి భయం లేదు, ఎటువంటి భయం లేదు. అందరం కూడా దూసుకెళ్ళడానికి ఎటువంటి కేసులు పెట్టినా దాన్ని అతిక్రమించడానికి తయారయ్యాం. ఆఖరికి అవసరమైతే మా నాయకుడిని ఇంకా ఇబ్బంది పెడితే ప్రాణ త్యాగానికైనా అందరం సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అది వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.